Dear students, in this session, let us learn an important topic, nervous tissue, nadi kanajalamu. Nadi kanajalamlo, vivida rakala kanalu untai. Neuron, nadi kanalu, mariyu supporting cells, neuroglial cells, leda nadi matrika kanalu. Anna kanalu, nervous tissue, nadi kanajalamundu untai. Neurons can transmit electrical impulse from one site in the body to another and receives and process the information. Neuroglial cells are supporting cells or non-conducting cells that are in intimate physical contact with neurons, and they provide physical and mechanical support to the nerve cell or neuron. Neuron is the functional unit of nervous system. They have special property of conduction. Nerve cells are capable of receiving the information from effector tissue. This information is relayed to central nervous system. The central nervous system integrate and interpret this information, and commands are distributed to the effector tissue via nerve cells. Information is also stored in the brain for future reference in the form of memory. The centrioles are absent in the neuron, so that the neurons do not show divisions. Nadi kanalu, nadi vyavasthaloni, kriyatmaka nirmanatmaka pramanalu. Ivi samacharanni electrical signals, vidyut uddipanala roopamlo prasarimpa chestu prabhavakangam nunchi kendra nadi vyavasthaku cheravestu untayi. Konni rakala neuronlu సమాచారాన్ని తమలో దాచుకొని మెమరీ రూపంలో నిల్వ ఉంచుకుంటాయి. న్యూరాన్లలో సెంట్రియోల్స్ అనే కణాంగాలు ఉండవు, అందువల్ల న్యూరాన్లు లేదా నాడీ కణాలు కణ విభజనను ప్రదర్శించవు. స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్. న్యూరాన్ యొక్క నిర్మాణమునందు సెల్ బాడీ, డెండ్రైట్స్, యాక్సాన్ అనే మూడు ప్రధాన భాగాలను గుర్తించవచ్చు. యాక్సాన్ యొక్క చివరి భాగము యాక్సాన్ టెర్మినల్స్ అనే శాఖలుగా విభజింపబడి ఉంటుంది. న్యూరాన్ను మొదటిసారిగా హిస్ మరియు పోరల్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు. న్యూరాన్ పిండదశలోని ఎంబ్రియోనిక్ ఎక్టోడర్మ్ నుంచి ఏర్పడుతుంది. అతి పొడవైన న్యూరాన్ జిరాఫీ మెడనందు గుర్తించగలము. ఇది దాదాపుగా 1 మీటర్ పొడవును కలిగి ఉంటుంది. మానవుని మెదడులో 100 కోట్లకు పైగా న్యూరాన్లు ఉంటాయి. నాడి వ్యవస్థలో దీనిని క్రియాత్మక మరియు ప్రమాణాత్మక పరిమాణంగా వర్ణించారు. స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్. ద ఫస్ట్ రీజన్ ఇన్ ద న్యూరాన్ ఈజ్ నర్వ్ సెల్ బాడీ ఆర్ సైటాన్. సైటాన్ హ్యావింగ్ ఏ సింగిల్ ప్రామినెంట్ న్యూక్లియస్. సైటోప్లాజమ్ ఆఫ్ నర్వ్ సెల్, దట్ ఈస్ న్యూరోప్లాజమ్. ఇట్ హ్యావింగ్ అబండాంట్ సెల్ ఆర్గానెల్స్ లైక్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, గాల్జీ బాడీస్ అండ్ లైసోజోమ్స్. ఏ స్పెషలైజ్డ్ బాడీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సెల్ బాడీ ఆర్ సైటాన్. దీస్ ఆర్ నిసిల్ సబ్స్టాన్సెస్. దీస్ ఆర్ ద స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. దీస్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. గరపు అంతర్జీవ ద్రవ్యజాలం చేత నిర్మితమైన, వాటి చేత రూపింపబడిన నిస్సిల్స్ కణికలు అనే ప్రత్యేకమైన నిర్మాణాలు నాడీ దేహంలో ఉంటాయి. నాడీ దేహంలో ప్రోటీన్ల సంశ్లేషణ అనేది అత్యధికంగా జరుగుతుంది, మరియు నాడీ దేహం లేదా సైటాన్ నందు మైటోకాండ్రియాల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. మైక్రోఫిలమెంట్లు మరియు మైక్రోట్యూబుల్స్ అనే స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అన్నవి నాడీ దేహమునందు లేదా సైటాన్ నందు ఉండి ఎండోస్కెలిటన్గా నాడీ దేహానికి అంతరాస్థి పంజరంగా సపోర్ట్ను అందజేస్తూ ఉంటాయి. ద సెకండ్ పార్ట్ ఇన్ ద న్యూరాన్ ఆర్ నర్వ్ సెల్ ఈజ్ డెండ్రైట్స్. దీస్ ఆర్ న్యూమరస్ ఇన్ నెంబర్, హైలీ బ్రాంచ్డ్, వెరీ షార్ట్ స్ట్రక్చర్స్. దే ట్రాన్స్మిట్ ఇంపల్స్ ఫ్రమ్ టువర్డ్స్ ది సెల్ బాడీ. Dendrites also having Nissl's granules. They are involved in receiving information from other cells. So these are
ఇన్పుట్ పోర్షన్స్ ఆఫ్ న్యూరాన్. సమాచారాన్ని ఇతర కణము నుంచి న్యూరాన్లోకి గ్రహించే గ్రాహక తంతువులుగా పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల ఇవి ఇన్పుట్ పోర్షన్స్గా నాడీ కణంలో వ్యవహరించే కణ భాగాలు, డెండ్రైట్లు. యాక్సాన్ న్యూరాన్లోని మరొక భాగం. యాక్సాన్ ఇట్ ఈజ్ యూజువల్లీ యాన్ యాక్సాన్ ఫర్ ఈచ్ సెల్ బాడీ. సాధారణంగా నాడీ కణం అన్నది ఒక యాక్సాన్ మాత్రమే కలిగి ఉంటుంది. ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఏ కోనికల్ రీజన్ ఆఫ్ సెల్ బాడీ దట్ ఈస్ యాక్సాన్ హిలాక్. కణదేహం లేదా సైటాన్ దగ్గర నుంచి యాక్సాన్ హిలాక్ అనే రీజన్ నుంచి యాక్సాన్ అనే తంతువు లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. యాక్సాన్ ఎండ్ ఇన్ టెర్మినల్ బ్రాంచెస్. దెర్ ఆర్ నో నిస్టిల్ సబ్స్టాన్సెస్ ఇన్ ద యాక్సాన్. యాక్సాన్స్ ఆర్ సరౌండెడ్ బై మైలిన్ షీత్. కొన్ని రకాల యాక్సాన్లలో మైలిన్ షీత్ అనేది కప్పబడి ఉండదు. వీటిని నాన్ మైలినేటెడ్ యాక్సాన్స్ అంటారు. మైలిన్ చేత కప్పబడిన యాక్సాన్లను మైలినేటెడ్ యాక్సాన్స్ అని అంటారు. యాక్సాన్ను పూర్తిగా మైలిన్ షీట్ కప్పబడి ఉండకుండా కొన్ని చోట్ల విడవబడినట్లుగా ఖాళీ ప్రాంతాలు ఉంటాయి. వీటిని రన్వీర్ కణుపులు లేదా నోడ్స్ ఆఫ్ రన్వీర్ అంటారు. నాన్ మైలినేటెడ్ రీజన్స్ ఆఫ్ యాక్సాన్ ఈజ్ కాల్డ్ యాజ్ నోడ్ ఆఫ్ రన్వీర్. వీటిని రన్వీర్ అనే శాస్త్రవేత్త మొదటగా గుర్తించాడు. అందువల్ల వీటిని నోడ్ ఆఫ్ రన్వీర్ అని నామకరణం చేశారు. యాక్సాన్ ట్రావెల్స్ నర్వ్ ఇంపల్స్ ఫ్రమ్ సెల్ బాడీ టు ది నైబరింగ్ నర్వ్ సెల్. డిఫరెన్సెస్ బిట్వీన్ యాక్సాన్ అండ్ డెండ్రైట్స్. యాక్సాన్స్ జనరల్లీ ఇట్ ఈస్ సింగిల్ ఇన్ నెంబర్, ఏ సింగిల్ ఫిలమెంట్ లైక్ స్ట్రక్చర్, ఇట్ ఈస్ లాంగ్ థిన్. డెండ్రైట్ ఆర్ మల్టిపుల్ ఇన్ నెంబర్, దే ఆర్ వెరీ షార్ట్ అండ్ థిక్ ఇన్ నేచర్. యాక్సాన్ క్యాన్ ట్రాన్స్మిట్ ద ఇన్ఫర్మేషన్ అవే ఫ్రమ్ ద సెల్ బాడీ. డెండ్రైట్స్ ట్రాన్స్మిట్స్ నియర్ ద సెల్ బాడీ. డెండ్రైట్స్ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ టు ద సెల్ బాడీ. యాక్సాన్స్ ఆర్ రేర్లీ బ్రాంచ్డ్, జనరల్లీ దే ఆర్ అన్బ్రాంచ్డ్. డెండ్రైట్స్ ఆర్ హైలీ బ్రాంచ్డ్. యాక్సాన్స్ ఆర్ యూనిఫామ్ ఇన్ డయామీటర్. యాక్సాన్ యొక్క అన్నది ఒకే రకమైన డయామీటర్ని కలిగి ఉంటుంది. డెండ్రైట్ ఆర్ థిక్ రెడ్యూస్డ్ యాటిస్ డివైడర్స్. డెండ్రైట్స్ అన్నవి ఒకే రకమైన డయామీటర్ని కలిగకుండా హెచ్చు తగ్గుల డయామీటర్ని కలిగి ఉంటుంది. యాక్సాన్ హ్యావింగ్ స్మూత్ సర్ఫేస్, రఫ్ సర్ఫేస్ డెండ్రైట్స్ హ్యావింగ్. దెర్ ఆర్ నో నిసిల్స్ బాడీస్ ఇన్ ద యాక్సాన్. నిసిల్స్ బాడీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద డెండ్రైట్స్. నర్వ్ ఇంపల్స్ ట్రావెల్స్ అవే ఫ్రమ్ ద సెల్ బాడీ ఆఫ్ ద యాక్సాన్. ద నర్వ్ ఇంపల్స్ ట్రావెల్స్ టువర్డ్స్ ద సెల్ బాడీ ఇన్ ద కేస్ ఆఫ్ డెండ్రైట్స్. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ యాక్సాన్ అండ్ డెండ్రైట్స్. ద సెకండ్ టైప్ ఆఫ్ సెల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ నర్వ్ టిష్యూ. నాడీ కణజాలంలో ఉన్న రెండవ రకానికి సంబంధించిన కణాలు సపోర్టింగ్ సెల్స్. వీటిని న్యూరోగ్లియల్ సెల్స్ అని కూడా అంటాము, లేదా నాడీ మాత్రికా కణాలు అని కూడా అంటాము. ఈ కణాలు, ఆరు రకాల కణాలను మనము గుర్తించవచ్చు. న్యూరోగ్లియల్ కణాలు అన్నవి ఆరు రకాలుగా ఉంటాయి. కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన నాలుగు రకాల కణాలు మరియు పరదీయ నాడీ వ్యవస్థకు సంబంధించిన రెండు రకాల కణాలు ఉంటాయి. ది సపోర్టింగ్ సెల్స్ ఆర్ హైలీ బ్రాంచ్డ్ సెల్స్ దట్ ఆక్యుపై ద స్పేస్ బిట్వీన్ న్యూరాన్స్. నాడీ కణాలకు మధ్యలో ఉండే ఖాళీ ప్రాంతాలను ఆవరించి ఉండే కణాలే సపోర్టింగ్ సెల్స్. దే ప్రొవైడ్ మెకానికల్ అండ్ మెటబాలిక్ సపోర్ట్ టు ది నర్వ్ సెల్స్ ఆర్ న్యూరాన్. జనరల్లీ ద నెంబర్ ఆఫ్ సపోర్టింగ్ సెల్స్ ఆర్ వెరీ హై వెన్ కంపేర్డ్ విత్ న్యూరాన్, దట్ ఈస్ 5 to 50 టైమ్స్ మోర్ దాన్ న్యూరాన్స్. సపోర్టింగ్ సెల్స్ కెనాట్ జనరేట్ ఇంపల్స్. ఎటువంటి నాడీ ఉద్దీపనాలను ఇవి ప్రసరింపచేయలేవు. సపోర్టింగ్ సెల్స్ అన్నవి నాడీ కణానికి కావలసిన మెకానికల్ అండ్ మెటబాలిక్ సపోర్ట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉండే సహాయక కణాలు. ద సపోర్టింగ్ సెల్స్ ఆఫ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఆస్ట్రోసైట్స్, ఆలిగోడెండ్రోసైట్స్, మైక్రోగ్లియా, ఎపిండిమల్ సెల్స్.
the supporting cells of peripheral nervous system, Schwann cells, satellite cells. Astrocytes, these are long branched cells, these are star shaped cells, most numerous glial cells. సంఖ్యా పరంగా అధికంగా నక్షత్ర ఆకారంలో ఉండే సహాయక కణాలు ఆస్ట్రోసైట్స్. ఇవి సెంట్రల్ నర్వస్ సిస్టానికి సంబంధించిన సహాయక కణాలు. ఆస్ట్రోసైట్స్ అనేవి రెండు రూపాల్లో ఉంటాయి, ప్రోటోప్లాస్మిక్ ఆస్ట్రోసైట్స్ అండ్ ఫైబ్రస్ ఆస్ట్రోసైట్స్. ప్రోటోప్లాస్మిక్ ఆస్ట్రోసైట్స్ ఆర్ అబండాంట్ సైటోప్లాజం. సైటోప్లాజం లేదా న్యూరోప్లాజం అన్నది వీటిలో అధికంగా ఉంటుంది. ఫైబ్రస్ రకానికి సంబంధించిన ఆస్ట్రోసైట్స్ చాలా పొడవుగా ఉంటాయి, సంఖ్యాపరంగా తక్కువగా ఉంటాయి ప్రోటోప్లాస్మిక్ ఆస్ట్రోసైట్స్తో కంపేర్ చేసినప్పుడు. ఫంక్షన్స్ ఆఫ్ ఆస్ట్రోసైట్స్, దే ఆర్ హెల్పింగ్ ఇన్ ప్రొవైడింగ్ న్యూట్రియన్స్ టు న్యూరాన్ అండ్ దే ఆర్ హెల్పింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అన్నది నాడీ వ్యవస్థలోని మెదడుకు సరఫరా చేయబడే రక్తంలో ఏవైనా విషతుల్యమైన పదార్థాలు ఉన్నాయడలా వాటిని ఫిల్టర్ చేసి శుద్ధ రక్తాన్ని బ్రెయిన్కు అందించడానికి తోడ్పడే రక్షకపు త్వచం లాంటి నిర్మాణాన్ని బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటాము. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ను ఏర్పరచడానికి తోడ్పడే సహాయక కణాలు ఆస్ట్రోసైట్లు. ఆస్ట్రోసైట్స్ మెయింటైనింగ్ కెమికల్ ఎన్విరాన్మెంట్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఇంపల్స్. ద సెకండ్ టైప్ ఆఫ్ supporting cells in the central nervous system, oligodendrocytes. These are small round or oval shaped cells. The main function of oligodendrocytes is to produce myelin sheath around the axon in the central nervous system. Kendra nadi vyavasthalo unde neuron la yokka axon la chuttu myelin sheath nu erparachadamlo oligodendrocytes lu anavi pramukha patranu kaligi untayi. Oligodendrocytes can form supportive network around the central nervous system. Microglial cells, these are smallest cells among all supporting cells. Its function is phagocytic function. They involve in the phagocytic activity engulf invading microorganism. దేహంలోకి ప్రత్యేకంగా నాడీ వ్యవస్థలోకి ప్రవేశించిన ఏవైనా హానికరమైన సూక్ష్మక్రిములను భక్షించి వేయడం అన్నది వీటి యొక్క ప్రధాన విధి. ఎపిండమల్ సెల్స్, దే ఆర్ అరేంజ్డ్ ఇన్ సింగిల్ లేయర్ ఆఫ్ సీలియేటెడ్ కాలమ్నార్ సెల్స్. జనరల్లీ దీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద లైనింగ్ ఆఫ్ వెంట్రికల్స్ ఆఫ్ బ్రెయిన్ అండ్ సెంట్రల్ కెనాల్ ఆఫ్ స్పైనల్ కార్డ్. మెదడు నందు వెంట్రికల్స్ లేదా కుహరాలు అనే నిర్మాణాలు ఉంటాయి. ఈ నిర్మాణాలు సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ చేత నింపబడి ఉంటాయి. ఈ కుహరాలలోని గోడలలో ఒక వరుస కణాల వరుసనే ఎపిండమల్ సెల్స్ అన్నవి. ఫంక్షన్ ఆఫ్ ఎపిండమల్ సెల్స్, దే ఆర్ ఇన్వాల్వింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ సిఎస్ఎఫ్. సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ను ఉత్పత్తి చేయడంలో ప్రముఖ పాత్రను కలిగి ఉంటాయి ఎపిండమల్ సెల్స్ అన్నవి. ఇవి నాలుగవ రకానికి సంబంధించిన సపోర్టింగ్ సెల్స్ ఇన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. దెన్ ద సపోర్టింగ్ సెల్స్ ఇన్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ నందు ష్వాన్ సెల్స్ మరియు శాటిలైట్ సెల్స్ అనే రకానికి సంబంధించిన సపోర్టింగ్ సెల్స్ ఉంటాయి. ష్వాన్ సెల్, దే ఆర్ ప్రజెంట్ ఇన్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. దే ఆర్ ఫ్లాట్ ఎండ్ సెల్స్ విత్ ఫ్లాట్ ఎండ్ న్యూక్లియస్. ద మేజర్ ఫంక్షన్ ఆఫ్ ష్వాన్ సెల్ is produce myelin sheath in the axon of peripheral nervous system. Paradhiya nadi vyavasthalo unde neuronaloni axon la chuttu myelin sheath nu yerparachatamlo Schwann cells anavi pramukha patranu kaligi untayi. Satellite cells, these are also flattened cells surrounded by nerve cells of ganglia. They are also present in the peripheral nervous system. The major function of satellite cell is insulates and support neurons of ganglia. This is the function of satellite cells. Classification of neurons, there are two types of classifications are there. One is functional classification, another one is structural classification. The
In the functional classification, there are three types of neurons are there: sensory neurons, motor neurons, and interneurons. జ్ఞాన నాడులు, చాలక నాడులు, ఇంటర్ న్యూరాన్స్ అనే మూడు రకాల నాడులు ఉన్నవి ఉంటాయి. సెన్సరీ న్యూరాన్స్, జ్ఞాన నాడులు నుండి సమాచారాన్ని కేంద్ర నాడి వ్యవస్థకు సరఫరా చేస్తాయి. జ్ఞాన నాడులు ప్రభావక అంగం నుంచి ఎఫెక్టార్ ఆర్గాన్ నుంచి సమాచారాన్ని కేంద్ర నాడీ వ్యవస్థకు సెంట్రల్ నర్వస్ సిస్టానికి ప్రసరింపజేసే నాడులను జ్ఞాన నాడులు లేదా సెన్సరీ న్యూరాన్స్ అంటారు. మోటార్ న్యూరాన్స్, కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి సమాచారాన్ని తిరిగి ప్రభావక అంగాలకు చేరవేసే నాడులు మోటార్ న్యూరాన్స్. ఇంటర్ న్యూరాన్స్, కేంద్ర నాడీ వ్యవస్థలో జ్ఞాన మరియు చాలక న్యూరాన్లు కలిసే చోట ఉండే న్యూరాన్లను ఇంటర్ న్యూరాన్లు అంటారు. ఇవి సమాచార విశ్లేషణ జరిపి సమాచారాన్ని ఆజ్ఞల రూపంలో చాలక న్యూరాన్లకు ప్రసరణ చేస్తూ ఉంటాయి. స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్, నిర్మాణాత్మకమైన వర్గీకరణ. నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని న్యూరాన్లను నాలుగు రకాలుగా వర్గీకరించారు: ఏ పోలార్, యూనిపోలార్, బైపోలార్ అండ్ మల్టీపోలార్. ఏ పోలార్ న్యూరాన్, వీటిని ధ్రువరహిత న్యూరాన్లు అని కూడా అంటారు. వీటికి దృఢత్వము ఉండదు. నాడీ పోగులైన డెండ్రైట్లు మరియు యాక్సాన్ అని విభేదీకరింపబడి ఉండదు. వీటిలో ప్రచోదనాలు, ఇంపల్స్ అన్నవి తరంగాల రూపంలో అన్ని వైపులో కూడా ప్రసరిస్తూ ఉంటాయి. కావున ఏ పోలార్ న్యూరాన్లో డెండ్రైట్లు మరియు యాక్సాన్ అనే నాడీ పోగులుగా విభేదీకరింపబడి ఉండదు. ఇంపల్స్ అనేవి అన్ని వైపులుగా తరంగాల రూపంలో ప్రసరిస్తూ ఉంటాయి. యూనిపోలార్, సింగిల్ డెండ్రైట్ అండ్ ఎ సింగిల్ యాక్సాన్ అరైజ్ ఫ్రమ్ ది కామన్ స్టెమ్ ఆఫ్ ద సెల్ బాడీ ఫౌండ్ ఇన్ ట్రైజెమినల్ నర్వ్. యూనిపోలార్ నందు సైటాన్ లేదా కణదేహం నుంచి ఒకే ఒక పోగు బయలుదేరి అది యాక్సాన్ మరియు డెండ్రైట్లుగా విభేదీకరణం చెందుతుంది. ఇలాంటి నాడులు సాధారణంగా స్వయంచోదిత నాడీ వ్యవస్థలోనూ మరియు అకశేరుకాల నాడీ వ్యవస్థలోను గమనించవచ్చు. బైపోలార్ న్యూరాన్స్ హ్యావింగ్ టూ ప్రాసెసెస్, డెండ్రైట్ అండ్ యాక్సాన్, రెండు కూడా పూర్తిగా ఏర్పడినట్లు ఉంటాయి. ఇలాంటి రకానికి సంబంధించిన నాడులు ఆల్ఫాక్టరీ న్యూరాన్, రెటీనా, కంటిలోని రెటీనాలో ఉండే నాడులు ఈ రకానికి సంబంధించిన నాడులు. స్పర్శ, పీడనం, నొప్పికి సంబంధించిన ప్రేరణలు కశేరు నాడిదండానికి ప్రసరణ చేసే నాడులు బైపోలార్ రకానికి సంబంధించిన నాడులు. మల్టీపోలార్ న్యూరాన్స్ దే హ్యావ్ ఓన్లీ వన్ యాక్సాన్ అండ్ మెనీ డెండ్రైట్స్. ఎగ్జాంపుల్ మోటార్ న్యూరాన్, అనేక డెండ్రైట్లను ఒకే ఒక యాక్సాన్ను కలిగి ఉండే నాడులను మల్టీపోలార్ న్యూరాన్స్ అని పిలుస్తారు. మోటార్ రకానికి సంబంధించిన అన్ని నాడులు కూడా మల్టీపోలార్ రకానికి సంబంధించిన నాడులు. ఈ పిక్చర్ నందు మనం యూనిపోలార్, బైపోలార్, మల్టీపోలార్ రకానికి సంబంధించిన నాడులను క్లియర్గా గమనించగలము.